అన్నయ్య పంపించారా? అవునండి. చాలా సంతోషం. వివరాలన్నీ ఉత్తరంలో రాశారు. కానీ నాకొకటే భయంగా ఉందమ్మా. ఏమిటమ్మా? ఏం లేదమ్మా, మా వాడు ఒట్టి మూర్ఖుడు. ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలియదు. నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. తప్పకుండానమ్మా. మంగమ్మ వస్తున్నానమ్మా. చూడు, అమ్మ ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుంది. ఆ చివరి గది చూపించు. ఏమిటి మరే, మనం ఇంటర్వల్ చేయకుండా వదిలేసాం ఓ పిల్లని. ఆ పిల్ల మన ఇంట్లో జరిగిందంట. మన ఇంట్లో జరిగిందా? ఎలా జరిగిందిరా? అమ్మగారు ఉండమన్నారండి. ఓహో, అడ్డదారిలో వచ్చిందన్నమాట. దాన్ని పొగరణ చెయ్యాలి. అణిచి దాన్ని వెంటనే బయటకు పంపించేయాలి. అమ్మగారితో వద్దని చెప్పి పంపించేద్దా అండ? వద్దు, మనం వద్దున్నామని అమ్మగారికి తెలిస్తే అనుమానం వస్తుంది. అమ్మగారికి అనుమానం రాకుండా మనం బయటికి పంపించాలి. అయ్యారు అయ్యారు ఏమండి మిమ్మల్ని మాట్లాడితే సమాధానం చెప్పరా? నువ్వు మాట్లాడితే మేము మాట్లాడాలనుందా? పోనీ మాట్లాడద్దులేండి, చెప్పేది వినండి. నువ్వు చెప్తే మేము వినాలనుందా? నేను చెప్పను. ఏమిటి? నేను చెప్పను. మా ఇంట్లో జీతాన్ని జరి మాకే చెప్పాలంటే ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. అయ్యగారు ఇందా వెనకపోయినా చెప్పకపోతే చంపించేటి గారు అడుగుతారమ్మా. సరే, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమను. అయ్యా, నేను ఇంట్లో ఏం చేయాలో చెప్పమన్నారండి. అది నన్ను కాదు అడిగేది అమ్మా, అది మా అయ్యగారిని కాదు అడిగేది. మరి ఎవరిని అడగాలి అయ్యా? అది ఎవరిని అడగాలి? నాకేం చెవుల్లేవు అనుకున్నావా? ఆవిడ చెప్పింది వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికలాగా? ఎవరు పెట్టుకున్నారో వెళ్ళి వాళ్ళనే అడగమను. ఏం చేయాలో చెప్పు. అమ్మా, మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళనే అడగమంటున్నారు. నాకేం చెవుల్లేవు అనుకున్నావా? నేను వినలేదనుకున్నావా? మధ్యలో నువ్వేంటి తడికలాగా పసువా? ఏమందిరా? ముందు నవ్వే ధైర్యమా నీకు? ఇక్కడ కాదు. ఆ పిల్ల ఎందుకు నవ్వింది? మీలాంటి మూర్ఖులు ఇంకా దేశంలో ఉన్నందుకు నవ్వక ఏడుస్తావా? ఎంత పొగరా దానికి! దాని పొగరనగాలంటే మన పుట్టిన వదలాల్సిందే. వదలండి వదలండి. Thank you.